మేము మార్తి గారితో ఈ మూవీ కన్నా ముందు వేరే మూవీకి అసోసియేట్ అయి ఉన్నాం. సో అది తెలుగులో చేస్తున్న మూవీ అది. సో అలాగ అసోసియేట్ అయి ఉన్నప్పుడు మార్తి గారు, నేను ఆ మూవీ చేస్తుండగా మధ్యలో మాకు ఆలోచన వచ్చింది. సో మార్తి గారు ఇచ్చిన ఐడియా మీద ఈ మూవీ చూడటం జరిగింది. అప్పుడు మాకు చాలా బాగా నచ్చింది మూవీ. సో వైభవ్ యాక్టింగ్ కానీ, పూర్ణం బజ్బాగా యాక్టింగ్ కానీ, లైక్ మూవీ సూపర్ హిట్ అయింది తమిళ్లో. అందరికీ నమస్కారాలు. సతీష్ ఆయన మిత్రుడు, మార్తి గారితో కలిసి ఈ సినిమా తెలుగులో రిలీజ్ చేయడం అందరికీ ఆనందదాయకం. అదే సందర్భంలో మంచి టైటిల్, పాండవుల్లో ఒకడు. ఒకడు అంటే ఎవరు? మధ్యముడా అంటే మన అర్జునుడే గుర్తుకొస్తాడు. కాబట్టి సవ్యసాచి అటు తమిళ్లోనూ ఇటు తెలుగులోనూ రెండిట్లోనూ వైభవ్ బాగా రాణించాలని, రెండు రంగాల్లో కూడా ఈ సినిమా ఒక రంగంలో ఆల్రెడీ హిట్ అయింది, తెలుగులో కూడా అదే స్థాయిలో హిట్ కావాలని మనసారా కోరుకుంటా ఉన్నాం. థ్యాంక్ యూ. మరియు గంగానాయుడు గారికి, ఎస్వి నాయుడు గారికి, ముఖ్యంగా ఈయన పేరు మన కోదండరామరెడ్డి గారు, కోదండరామరెడ్డి గారు, గోపాల్ గారు, బి గోపాల్ గారికి, ఇంకా పెద్దలందరూ కూడా వచ్చారు. ముఖ్యంగా నాని, వైభవ్, సోనాభి, ఈ చిత్రం చేసినటువంటి వారికి అందరికీ కూడా, ప్రతి ఒక్కరికి ఇక్కడ వచ్చిన వాళ్ళకు ధన్యవాదాలు, నమస్కారాలు. ఎందుకంటే శంకర్ డైరెక్షన్ పిక్చర్లో చాలా సూపర్ హిట్ అయినాయి. అటువంటి డైరెక్షన్లో ఈరోజు వైభవ్ సెలెక్ట్ చేసుకొని ఈ రామ్జీ కృష్ణ సతీసు వీరిద్దరూ మరి ఎందుకో వాళ్ళ ఆలోచనలు సినిమా ఫీల్డ్కు వచ్చింది. కానీ వాళ్ళ ఆలోచన మేరకు ఈ సినిమా సూపర్ హిట్ కావాలని చెప్పని, తమిళలో శంకర్ చేసిన డైరెక్షన్లో తెలుగు డబ్బింగ్ చేసినటువంటి మారుతి గారికి ఈ పిక్చర్ తప్పనిసరిగా సూపర్ హిట్ అవుతుందని చెప్పని, వైభవ్ కూడా మంచి పేరు వస్తుంది, సోనాభికి కూడా. కాబట్టి ఈ పిక్చర్తో, ఇది మూడో పిక్చర్ అండి వైభవ, ఈ పిక్చర్తో వైభవ్ కూడా 100 పిక్చర్లు చేయాలని చెప్పని మంచి యాక్షన్స్. ముఖ్యంగా నాని గురించి నాకు బాగా తెలుసు, వాళ్ళ బంధువులందరూ కూడా నాకు బాగా తెలిసినటువంటి వ్యక్తి. ఐ డిడ్ంట్ ఫీల్ లైక్ దట్ ఐ వాజ్ షూటింగ్ అండ్ కార్తిక్ ఈస్ ద వండర్ఫుల్ డైరెక్టర్. ఐ మీన్ వాట్ ఎవర్ ఐ హావ్ డన్ ఇన్ ద ఫిల్మ్, ఇట్స్ ఆల్ బికాస్ ఆఫ్ కార్తిక్ అండ్ హీస్ అ వండర్ఫుల్ హ్యూమన్ బీయింగ్ అండ్ సో ఇస్ వైభవ్. ఐ థరలీ ఎంజాయిడ్ వర్కింగ్ విత్ దెమ్, బట్ జస్ట్ దట్ హీ వుడ్ ఆల్వేస్ ప్లే ప్రాంక్స్ ఆన్ మీ అండ్ ఐ వోంట్ ఫర్ గివ్ హిమ్ ఫర్ దాట్. బట్ అదర్ దెన్ దాట్ ఐ థింక్ ఐ హ్యాడ్ ద వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్. ఐ జస్ట్ డిడ్ ఫీల్ లైక్ యాజ్ ఇఫ్ ఐ వాజ్ షూటింగ్, ఐ వాజ్ జస్ట్ లాఫింగ్ త్రూ అవుట్ అండ్ యూ వుడ్ సీ దట్ వెన్ ద ఫిల్మ్ ఎండ్స్ దే హ్యాడ్ సమ్ బిహైండ్ ద సీన్స్. ఐఎమ్ జస్ట్ లాఫింగ్, ఐఎమ్ జస్ట్ లాఫింగ్. పాత్రికేయ మిత్రులకు, మీడియా వారికి, రాజకీయ ప్రముఖులకు, గోపాల్ గారికి, హీరోలు ఇద్దరు వచ్చారు, నానిగారు, నరేష్ హీరోయిన్, అందరికీ ఆల్ ది బెస్ట్. ఈ సినిమా మా అబ్బాయి వైభవ్ చేస్తున్నప్పుడు బాగా ఏదో కామెడీగా వస్తుంది నాన్న అన్నాడు. సరే, సినిమా అంతా అయిపోయిన తర్వాత ఈ శంకర్ గారు అసోసియేట్ దీనికి డైరెక్టరు. సో అబ్బాయి శంకర్ గారి దగ్గరికి వెళ్ళి, సార్ సినిమా అంతా అయిపోయింది, ఒకసారి మీరు చూస్తే బాగుంటుంది అని అన్నప్పుడు ఆయన ఫ్యామిలీతోటి, ఆయన అసిస్టెంట్స్ మొత్తం ఒక 30 మంది దాదాపు ప్రివ్యూ చూసి దీనికి తమిళ్లో కప్పల్ అని పేరు పెట్టారు. కప్పల్ అంటే షిప్ అన్నమాట. కారం ఈ సినిమా పాండవుల్లో ఒకడు
పాండవుల్లో ఒకడంటేనే అర్జునుడు. ఇప్పుడే చెప్పారు పేర్లన్నీ కూడా. అర్జున, పల్గొన, సవ్యసాచి, కిరీటి, ధనంజయ, విజయ, ఇవన్నీ కూడా అన్నీ చెప్పలేదు సార్. మరి అన్నీ చెప్పినారు కానీ ఈయన మాత్రం ఆ వేషం వేసినాడు ఒకటి కూడా చెప్పలేదు. అవును సార్. మా పెద్దలు మా వాళ్ళు చెప్పినారు. మరి ఈ సినిమా ఎవరైతే మాకు కాళహస్తుల్లో అత్యంత సన్నిహితంగా మా కాళహస్తుల్లో సంబంధాలు ఉండేటటువంటి మా కోదండరామ్ గారి కోదండరామరెడ్డి గారి అబ్బాయి సక్సెస్ఫుల్గా భవిష్యత్తులో ఇంకా ఎన్నో సినిమాల్లో హీరోగా రావాలని, మరి అదేవిధంగా మారుతి గారు, మరి అదేవిధంగా మా ప్రొడ్యూసర్స్, ఈ ప్రొడ్యూసర్స్లో మా మిత్రులు, మా ఎంపీ గారు, మా రామయ్య గారి అల్లుడు, వారి బృందం అందరూ ఉన్నారు. భవిష్యత్తులో ఇంకా ఎన్నో సినిమాలు తీసి సక్సెస్ఫుల్గా సమాజానికి నిర్దేశం, సమాజానికి నిర్దేశం అంటే అన్నీ రావాలి దాంట్లో. అందరికీ నమస్కారం. కప్పల్ అంటే ఈ సినిమా నేను తమిళ్లో చూడటం జరిగిందండి. అండ్ వైభవ్ పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడితే అంటే మీ ఇద్దరం కలిసి యాక్షన్ చేసాం, బట్ వన్ ఆఫ్ ది బెస్ట్ పర్ఫార్మెన్స్ అని చెప్పొచ్చు. ఎందుకంటే కామెడీ టైమింగ్ ఎరక్కొట్టేశాడు అండ్ చాలా కష్టం. అండ్ ఈ సినిమాలో ఏంటంటే మొత్తం అక్కడ చాలామంది కామెడియన్స్ ఉన్నారు, అందరితోటి అసలు చాలా ఎక్స్ట్రాడినరీ కామెడీ టైమింగ్ అండ్ చాలా నాకు తెలిసి నటించలేదు అండ్ సెల్ఫ్గా బిహేవ్ చేసినట్టున్నాడు. ఎందుకంటే ఆ క్యారెక్టర్ కూడా చాలా రిలేట్ అవుతుంది నా పర్సనల్గా తెలుసు కాబట్టి చెప్తున్నాను. సో ఐ విష్ వైభవ్ అండ్ సోనం ఆల్ ద వెరీ బెస్ట్ ఫర్ ద ఫిల్మ్. అండ్ అలాగే సతీష్ గారికి, మారుతి గారికి ఈ సినిమా తమిళ్లో ఎంత పెద్ద విజయం సాధించిందో అంతే, దానికంటే మించి ఇక్కడ పెద్ద విజయం సాధించాలని కోరుకుంటూ సెలవు తీసుకున్నా. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. చాలా హ్యాపీగా ఉంది ఇవాళ సినిమా. సో డబుల్ హ్యాపీనెస్, ఒక సినిమాలో డబుల్ హ్యాపీనెస్. తమిళ్లో శంకర్ గారు తీసుకున్న దాన్ని ఒక మైండ్ బ్లోయింగ్ ఆడియో లాంచ్ జరిగింది తమిళ్లో. సో ఇక్కడ అందరు పెద్దలతో వినిపిస్తుంది తెలుగులో మారుతి గారు తీసుకొని. సో చాలా చాలా హ్యాపీ. చాలా రోజుల తర్వాత తెలుగులో మళ్ళీ ఒక సినిమా రిలీజ్ అవబోతుంది. అండ్ వచ్చిన పెద్దలందరికీ థ్యాంక్స్. అండ్ మా ఇద్దరు నాని అండ్ నరేష్ అందరికీ థ్యాంక్స్. ఈరోజు పాండవ్లో ఒకడు యాక్చువల్లీ కప్పల్ మూవీ చూసిన తర్వాత చాలామంది ఏంటంటే నన్ను రీమేక్ చేయమని ఒకళ్ళిద్దరు డిస్ట్రిబ్యూటర్స్ అప్రోచ్ అయ్యారు. కానీ సినిమా చూసిన తర్వాత చాలా బాగుంది, ఇది రీమేక్ కాదు, యాజ్ ఇట్ ఈస్ డబ్ చేస్తే బాగుంటుంది అనుకుని యాక్చువల్లీ ఈ సినిమా మా ఫ్రెండ్స్ సతీష్ గారు అట్లాగే రామ్జీ గారు ముగ్గురం కలిసి తీసుకోవడం జరిగింది. ఈ సినిమా డబ్బింగ్ కూడా చాలా స్ట్రైట్ సినిమా లాగా వచ్చింది. నెక్స్ట్ ఈ సినిమాలో యాక్ట్ చేసిన వైభవ్ గారు యాజ్ ఇట్ ఈజ్ అంటే ఒక తెలుగు డైలాగ్స్, తెలుగు ఫ్లేవర్ ఎక్కడ మిస్ అవ్వకుండా చాలా బాగా డబ్బింగ్ చెప్పారు. అట్లాగే హీరోయిన్ సోనం బజ్వా కూడా చాలా బాగా చేసింది. అంటే ఒక చిన్న క్యూట్ ఫిల్మ్, అంటే మన తెలుగు ఆడియన్స్కి ఎలాంటి ఫన్ ఉంటుందో అలాంటి ఫన్ ఉంది ఈ సినిమా. ఈ సినిమాకి డైరెక్టర్ కార్తిక్ శంకర్ గారు అసోసియేట్ అవ్వటం, ఈ సినిమాకి నేను ప్రేమిస్తేకి యాక్చువల్గా శంకర్ గారు ప్రెజెన్స్తో ప్రేమిస్తే సినిమా చేసినప్పుడు మళ్ళీ ఆయన ప్రెజెన్స్తో నేను ప్రొడ్యూసర్గా ఈ సినిమా చేయడం చాలా హ్యాపీగా ఉంది. డెఫినెట్గా ఈ సినిమా ఒక మంచి రిలీజ్ అయిన తర్వాత డెఫినెట్గా బాగా ఆడుతుంది, అందులో డౌటే లేదు. ఎందుకంటే సినిమా మొత్తం త్రూఅవుట్ సినిమా అంతా చాలా టైట్గా ఎంజాయ్ చేస్తూ వెళ్ళిపోతారు. నిన్నే తెలుగు కాపీ చూశాను, చాలా బాగుంది. నేను పిలవగానే వచ్చిన మా హీరోస్ నాని గారికి చాలా థ్యాంక్స్. అట్లాగే కోదండరామ్ రెడ్డి గారికి, బి గోపాల్ గారికి, అట్లాగే పెద్దలందరికీ చాలా చాలా థ్యాంక్స్. అట్లాగే అల్లరి నరేష్ గారికి చాలా థ్యాంక్స్. ఈ సినిమా ఇంకా ఆడియో లాంచ్ ఇక్కడికి వచ్చేసిన అందరికీ కూడా చాలా థ్యాంక్స్. థ్యాంక్ యూ సో మచ్. వైభవ్ తన కెరియర్ తెలుగులో కొన్ని యాక్షన్ ఫిల్మ్స్తో స్టార్ట్ చేశాడు, బట్ వైభవ్ గురించి తెలిసిన వాళ్ళు ఎవరైనా సరే కొంచెం ఫన్ ఫిల్మ్స్ చేస్తే బాగుంటుంది అనుకుంటారు. ఎందుకంటే వైభవ్ ఇలా చేశాడంట, వైభవ్తో ఇలా జరిగిందంట, ఇలాంటి స్టోరీస్ అన్ని ఫిల్మ్ నగర్లో బాగా వినపడుతుంటాయి. అండ్ అందరూ ఆ స్టోరీస్ మీద కూడా చాలా నవ్వుకుంటారు. ఇప్పుడు కోదండరామరెడ్డి గారు ఉన్నారు కాబట్టి చెప్పలేను నేను అవన్నీ, బట్ సో ఆ ఫన్ టైమింగ్ బేసిక్గానే ఉంది వైభవ్లో. ఫైనల్గా రియలైజ్ అయ్యాడు, అలాంటి ఒక సినిమాతో వచ్చాడు, అందుకే అంత సూపర్ హిట్ కొట్టాడు ఈ సినిమా. అంటే అండ్ తెలుగులో మారుతి గారు ప్రజెంట్ చేస్తున్నారు, ఆయనకి ఫన్ మీద ఉన్న గ్రిప్ ఏంటో నాకు తెలుసు బాగా, నేను ఆయనతో సినిమా చేస్తున్నాను కాబట్టి. ఇప్పుడు ఆయనకి సినిమా చూసి నచ్చి ఈ సినిమాని సెలెక్ట్ చేసుకున్నారంటే తెలుగుకి ఈ సినిమా ఎంత బాగుంటుంది అన్నది నేను ఊహించుకోగలను.